జాతీయ రాజకీయాలలో తెలుగు వారి పాత్ర గతమెంతో ఘనకీర్తి అన్నట్టుగా మారిపోయిందా? రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయంలో ఏపీలోని పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? చంద్రబాబు, నువ్వు ఉండాల్సింది ఎక్కడ కాదు ఢిల్లీలో అని కేవీపీ చేసిన వ్యాఖ్యల ఆంతర్యమేమి? కేసుల భయంతో జగన్ నోరు మెదపరు సరే, ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబుకు ఏమైంది? జాతీయ రాజకీయాలంటూ పార్టీ పెట్టిన కేసీఆర్ విపక్ష సమావేశాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? గతంలో ఢిల్లీ నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ సాగించిన పోరాట స్ఫూర్తి ఇప్పుడేమైంది? మోదీతో పెట్టుకొని రాజకీయంగా నష్టపోయిన చంద్రబాబు మరోసారి ఢీకొట్టడానికి వెనుకాడుతున్నారా? జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగల అవకాశం ఉండి కేసీఆర్ ప్రగతి భవన్కే ఎందుకు పరిమితమయ్యారు? విపక్ష నేతల వ్యక్తిగత బలహీనతల కారణంగానే ఢిల్లీలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేకుండా పోయిందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఇరుక్కున్న కారణంగానే మోదీపై కేసీఆర్ యుద్ధం ప్రగతి భవన్కే పరిమితమైందా? కాంగ్రెస్ పెద్దన్న పాత్రను అంగీకరించిన ప్రాంతీయ పార్టీలను ఏకం చేయగల అనుసంధానకర్త ఎవరు? తాను సాగిస్తున్న నిరంకుశ పాలన కారణంగానే విపక్షాల ఐక్యత అనివార్యమైందని మోదీ గ్రహిస్తారా? 2024లోనూ బీజేపీదే విజయమన్న అంచనాలు చెదిరిపోవడానికి మోదీ అహంభావం కారణం కాదా? కాంగ్రెస్ బీజేపీ రెండు నమ్మదగ్గ పార్టీలు కావన్న జగన్ గోడ మీద పిల్లివాటం చివరికి ఎటుదారి తీశాను? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆఖ్యమార్క్ సునిశ్చిత విశ్లేషణ. We can comment by RK. ఈరోజు రాత్రి 8:30 గంటలకు